శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహాసరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ వ్యాపారము బాగా జరిగి ధనాకర్షణ బాగా ఉండాలి ధనము విపరీతంగా వ్యాపారస్తులకు కలిసి రావాలి అంటే ఏం చెయ్యాలి జనము రావడం ఒక ఎత్తు ధనము రావాలి అంటే ఏం చెయ్యాలి ధనం కోసం జనం వస్తేనే ధనం వస్తుంది అంతే కదా అయితే ఇంకొక ప్రక్రియ దీనికి ఏ వ్యాపారమైనా సరే వ్యాపారము అన్న తర్వాత చిన్నది పెద్దది అనేటువంటిది ఉంటాయి కానీ వ్యాపారము వ్యాపారమే కదా ఏది ఏమైనా అటువంటి వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారము చేసుకుంటూనే ఏదో ఒక దేవతా విగ్రహాలను అక్కడ వ్యాపార స్థలంలో పెట్టుకుంటారు సహజంగా గణపతి లక్ష్మీదేవి ఇవే ఉంటాయి మామూలుగా సరే రెగ్యులర్గా కూడా వాళ్ళు ఏదో కాస్త దీపారాధన చేయడము అగర్బత్తీలు వెలిగించటము స్వామిని తలుచుకోవటము వ్యాపారము ప్రారంభం చేయటము ఉంటుంది ప్రతిరోజు కూడా దినచర్యగా అన్ని రంగాల వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు ఇది సాధ్యమైనంత వరకు ఎవరు చెయ్యరు అని అనడానికి మనం లేదు చేస్తూ ఎవరికి తోచిన విధముగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అయితే అయితే ప్రతి వ్యాపారస్తులకు నేను చెబుతున్నాను ఇది బాగా అర్థం చేసుకోండి నేను చెప్పేది మీకు చాలా మేలు జరిగేటువంటి మాట నేను చెప్తున్నా మామూలుగా ఏ వ్యాపారమైనా సరే వ్యాపారం ఏదైనా ఒకటే కదా అన్ని అంగళ్ళన్నీ ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి సహజం అది అది ప్రతి వాళ్ళు షాపులు అన్న తర్వాత ఒకే చోట అన్ని గోల్డ్ షాపులు ఒకే అన్ని కిరాణా షాపులు ఇలా అన్నీ ఉంటాయి మాకు వ్యాపారము బాగా జరగాలి మాకు మేలు జరగాలి అని అనుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా మీరు మనము మన కాళ్లకు మనము నమస్కారము చేసుకుంటే లాభము లేదు ఎప్పుడు కూడా ఒక పండితుణ్ణి ఎవరినో పిలిచి శుక్రవారము శుక్రవారము మామూలుగా మీ దాంట్లో ఇంత పూజ అని చేయించుకోండి ఒకరి నోట వచ్చేటువంటి ఇది మీ గోత్రము మీ షాపు పేరు చెప్పి ఎప్పుడైతే ఆ వ్యక్తి చేస్తాడో మీకు మేలు జరుగుతుంది గాక మీకు మీరు రోజు చేసుకుంటే చేసుకోవచ్చు కనీసం శుక్రవారం శుక్రవారం జయించి ప్రతి అమావాస్యకు మీరు గనక ఖచ్చితంగా వ్యాపారస్తులు గనక ప్రతి అమావాస్యకు గనక పిలిచి ప్రతి అమావాస్యకు పండితుడి చేత ఒక బ్రాహ్మడి చేత పూజ చేయించుకున్నారు అంటే ఆ అమావాస్య నాడు చేసేటువంటి పూజ అనేది చాలా బలముగా ఏర్పడుతుంది వ్యాపారస్తులకు అందువలన వ్యాపారము ధనము బాగా రావటానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అమావాస్య నాడు చేసేటువంటి దైవ పూజ అనేది చాలామంది అమావాస్య అంటే ఈరోజు అమావాస్య కదా ఏం కొంటావులే ఏం పోతాములే పోరు చేయరు అని మనం అనుకుంటాం ఆ అమావాస్య నాడు చేసినటువంటి పూజ మరుసటి రోజు నుంచి మళ్ళీ అమావాస్య వరకు వర్తిస్తుంది నిజానికి ఆ ఫలితం అందుకని అమావాస్య నాడు కనుక మీరు ఎటువంటి వ్యాపారస్తులైనా సరే ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని గనక ఒక పూజ చేయించుకున్నారు అంటే మీరిచ్చేది పది రూపాయలు ఇస్తారా వంద రూపాయలు ఇస్తారా అనేది మీ ఇష్టం నాలుగు వారాలకు కలిపి కానీ ఒక బ్రాహ్మడు ద్వారా జరిగింది అంటే ఎప్పుడైనా కూడా అది చాలా యోగదాయకముగా ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను తర్వాత ఇంకొక విధానం ఉంది అలా చేసుకొని ప్రతి శుక్రవారము మంగళవారము కూడా మామూలుగా మనం వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నప్పుడు శుక్రవారాలు మంగళవారాలు రెగ్యులర్గా వస్తాయి కదా ఆ వచ్చినప్పుడు ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఒక అర్ధ గ్లాసు నీళ్లు తీసుకొని మామూలుగా దాంట్లో కాస్త కుంకుమ పసుపు రెండూ కలిపి మీది ద్వారం ఉంటుంది కదా బయట నుంచి లోపలికి వచ్చేటువంటి వాళ్ళు వస్తారు చూడండి ఆ ద్వారానికి మనం అడ్డంగా గడప ఎట్లయితే పెట్టామో గడప ముందు ఒక ముగ్గేస్తాము కదా ఇట్లా పొడుగునా అలాగే ఇప్పుడు గడపలు ఉండవు సహజంగా వ్యాపారము జరిగేటువంటి చోట సాయంకాలం శుక్రవారము కానీ మంగళవారము కానీ ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము అర్ధ గ్లాసులో నీళ్లు తీసుకొని కొద్దిగా కుంకుమ పసుపు అందులో వేసుకొని మీ ఇంటి దేవుడు కానీ మీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి కానీ తలుచుకొని ఆ బయట నుంచి లోపలికి జనాలు వస్తారు కదా వచ్చేటువంటి ముఖద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారానికి ముందు వైపు ఇలా అడ్డంగా నీళ్లు పోసేసేయండి అవి కలిపి ఖచ్చితముగా మీకు వ్యాపారములో మంచి అభివృద్ధి తప్పకుండా జనాకర్షణ తప్పకుండా ధనాకర్షణ తప్పకుండా మీకు జరుగుతాయి అని తెలియజేస్తూ